తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము జూలై నెల 23వ తారీఖు ఆదివారం 2023 సంవత్సరం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతరి. ఇందుకు దేవునికి స్తోత్రం. అపోస్తలైన పౌలు గారు రోములో ఉన్న పరిశుద్ధులకు ఈ పత్రిక రాస్తూ అత్యద్భుతమైన విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసినట్లు మనం చూస్తున్నాం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అని రోములో ఉన్న పౌరులను గూర్చి మాట్లాడుతూ, పాపములో ఉన్నటువంటి మీరు ఇప్పుడు నీతికి దాసులయ్యారు అనే అద్భుతమైన మాటను వారి విషయంలో ఆయన పలికాడు. అందును బట్టి దేవునికి స్తోత్రము అనేటువంటి పదాన్ని కూడా ఆయన ఉపయోగించినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన వర్లారా, ఈ మాటను బట్టి మనకేమర్థమవుతుందంటే, ఎవరైతే పాపము నుండి విమోచించబడుతున్నారో వారు నీతికి దాసులు అవుతున్నారు. కనుక అందును బట్టి మనం దేవునికి స్తోత్రము చెల్లించబదులమై ఉన్నాం. రోములో అప్పటి పరిస్థితులు వేరు, అలాంటి వారు మార్పు చెందడం అది గొప్ప కార్యమే కదా. అందువలన దేవునికి స్తోత్రం చెల్లించారు. మన పక్షంలో కూడా మనం దేవునికి స్తోత్రం చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మీరిచ్చిన మంచి ఉదయాన్ని బట్టి వేలాది స్తుతులు. స్థానిక సంఘమును దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని, విదేశీయులను స్వదేశీయులను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామను అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.